Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్న కోటలో తమ్ముడు పాగా, బొబ్బిలి కోట రాజకీయ రహస్యం. బొబ్బిలి యుద్ధం గురించి తెలియని తెలుగువారుండరు. పౌరుషాల పోతుగడ్డ, పోరాటాల పురిటిగడ్డ అయిన బొబ్బిలి కోటలో నేటి రాజకీయ రంగు మారుతోంది. బొబ్బిలి రాజవారసులు ప్రస్తుతం ముచ్చటగా మూడో పార్టీలో తమ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజయ్ కృష్ణ రంగారావు 2004-2009 ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. అన్న ఎమ్మెల్యే అయితే తమ్ముడు బేబినాయన 2005లో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పదవిలోకి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో విభేదించి కొత్త పార్టీ పెట్టుకోగా బొబ్బిలి రాజులు అటువైపు జంప్ కొట్టారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ముచ్చటగా మూడవసారి గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి మారిపోయారు. మంత్రి పదవి పొంది అధికార టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 2019 ఎన్నికలలో బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుజయ్ కృష్ణ రంగారావు వైసీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. తమ్ముడు బేబినాయన విజయనగరం ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికలలో బొబ్బిలి రాజులు ఇద్దరు రెండు స్థానాల్లో ఓడిపోయి దారుణ పరాభవం మూటగట్టుకున్నారు. చాలా రోజులు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఒకనొక దశలో మళ్లీ వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. అనూహ్యంగా అన్న సుజయ్ కృష్ణ రంగారావు పోటీ చేసిన బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తమ్ముడు బేబినాయన యాక్టివ్ అయ్యారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి బొబ్బిలి అసెంబ్లీకే తన కార్యకలాపాలు పరిమితం చేశారు. అన్న సుజయ్ కృష్ణ రంగారావు పార్టీకి నియోజకవర్గ ప్రజలతో అంటే ముట్టనాట్లు ఉండడం, బొబ్బిలి కోట రాజకీయ రహస్యం అంతుబట్టడం లేదు. వచ్చే ఎన్నికలకు బొబ్బిలి అసెంబ్లీ నుంచి బేబినాయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. తమ్ముడు తన స్థానాన్ని ఆక్రమించడంతో అన్న వైసీపీ గుట్టుకు వెళతారా, తమ్ముడి గెలుపు కోసం పనిచేస్తారనేది చూడాలి.